మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కొన్ని కొన్ని పనులు దరిద్రానికి హేతువు అని ఇప్పుడు సూర్యాస్తమం సమయంలో పడుకోవటం మరీ ముఖ్యంగా సంధి వేళలో పడుకుంటే మాత్రం సంధి వేళలో పడుకోవడం అయితే ఏంటి మలమూత్ర విసర్జనాలు చేయటం అయితే ఏంటి తినటం అయితే ఏంటి భార్యాభర్తలు సంగమించడం సంగమించటం అయితే ఇవన్నీ కూడా నిషిద్ధం దరిద్రానికి హేతు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపోతుంది సూర్య అపచారాలు అంటారు ఇవన్నీ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి దరిద్రానికి హేతు తెలియనివి కూడా కొన్ని ఉన్నాయి అసలు పట్టి పీడిస్తోంది దరిద్రాలు ఏంటంటే ఇంత చేసినా మేము ఏం చేసినా మాకు పోవట్లేదండి మా కష్టాలు తీరట్లేదు ఎందుకంటే ఆ కమెంట్స్ చూస్తుంటే బాధ వస్తుంది ఇంత ఇప్పుడు మణిపద్మేహ అందరి జీవితాల్లో ఇంత మార్పులు తెస్తోంది మా జీవితంలో ఎందుకు తీసుకురావట్లేదని కొంతమంది కొంతమంది ఇంకా ఇంత నిరాశకు లోనవుతున్నారంటే ఇంకా ఇవన్నీ ఏమీ ఉండవు అసలు ఇవన్నీ పనిచేయవు అని చెప్పి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు సో ఒక్కసారి చిన్న చిన్న తప్పులు మేజర్ రోల్ని ప్లే చేస్తాయి చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నాయా అవి మార్చుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా మన దైనందిన జీవితంలో ఏమైనా చెప్తారా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదమ్మా చాలా ఉన్నాయి ఇబ్బందులు ఎందుకు పడుతున్నావు మార్చుకో అంటే చెయ్యకూడని పనులేవో చేస్తున్నాం కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం మనం వాటిని అడ్రస్ చేసుకోవాలి అరే ఇప్పుడు ఇది తప్పు అని నేను చెప్పడానికి సరిపోను నా జీవితంలో అది తప్పు అయి ఉండొచ్చు మీ జీవితంలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ కొన్ని సంఘం పరంగా వ్యవహారికంగా కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు నేను మొన్నప్పుడు కళ్యాణం జరిపించాను నాకన్నా ఉన్నత స్థితిలో నా గురువుని ఎవరైతే ఉన్నారో శ్యామలానందాన్ని కూర్చోబెట్టి నేను నేను నిర్వర్తిస్తున్నప్పుడు గురువుకి సంబంధించి ఆయనని నేను ఆహ్వానించి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి కార్యక్రమం అప్పచెప్పిన తర్వాత నేను మళ్ళీ దాన్ని నా చేతిలోకి తీసుకోవడం లేకపోతే ఆయనకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం అంటే ఒక బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టిన మనిషిని బ్రహ్మ బ్రహ్మగానే చూడాలి చూడాలి అంతే కదా మళ్ళీ వాళ్ళకి చెప్పేయటం చాలా ఇళ్లలో జరుగుతుండ్రు అంతెందుకు చిన్న చిన్న అంటే నా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటే వచ్చిన ఆయనకి చెప్తూ ఉంటారు ఇది ఇలా చేయండి అది అలా బ్రహ్మ అన్నప్పుడు ఆయన ఏం చెప్తా అది వినాల్సింది రైట్ ఆర్ రాంగ్ మీకు అనవసరం ఆయన తర్కణ కూడా చేయకూడదు అయిపోయిన తర్వాత మీకైనా సందేహంగా ఉంటే అది సందేహంగా అడగాలి ఎలా అనిపించిందండి దాన్ని కొంచెం ప్లీజ్ ఆ క్లారిటీ ఇవ్వండి అని అడగాలి చూస్తుంటాను సార్ కాశీ వెళ్ళినప్పుడు కూడా మనం పాటించేది వేరు నార్త్ ఇండియన్స్ పాటించేది వేరు వేరు అక్కడ సంకల్పం చెప్పే విధానం మనకిక్కడ శుభకృతనామ సంవత్సరం అట్లాడతాం అక్కడ వాళ్ళు అది కాదు వేరేలా చెప్పారు అక్కడ ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి ఎక్కడ అంటే ప్రాంతీయతను బట్టి ఆచార సాంప్రదాయాలు మారిపోతుంటాయి అయితే వాళ్ళని కమెంట్ చేయడం ఏం తెలియదు ఇది కూడా దోషం కిందకే వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గురు దోషనే బాబోయ్ అది అంటే ఇప్పుడు గురు నింద మీకు మంత్రాలు పని చేయట్లేదు మీరు ఏం మీకు ఏం చేయట్లేదు అంటే మీరు ఎక్కడో గురుపదేశం చేశారు గురు నింద చేశారు గురు నింద చేస్తారు దోషం జరుగుతోంది దోషం ఉంది గురుదోషం ఉంది అంటే ఎలాంటి ఏ స్థాయి గురువు అండి ఇప్పుడు టీచర్స్ ఉంటారు కొంతమంది లేకపోతే తల్లి ఫస్ట్ గురువు తల్లి కదా తల్లిని నిందిస్తుంటారు ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటే గురువు ఎంతటి వాడు కాదు గురువు అంతే గురువే ఎంతటి వాడు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది నీకు ఎంత నేర్చుకునే అర్హత ఉందో నీరియా నా సంచి ఖాళీగా ఉంది దాంట్లో చిల్లు ఉంది ఎంత వచ్చినా పోస్తూ ఉంటే నా గురువు గొప్పవాడు కాదు గురువు గొప్పవాడు కాదు కాదని ఎలాగంటాం కరెక్ట్ ఏదో ఒకటి నేర్పిస్తాడు కదా నిజంగా నీకు అతను గొప్పవాడు కాదు అనిపించడం కూడా నీలో నాలెడ్జే జ్ఞానమే అతను గొప్పవాడా కాదా పక్కన పెడదాం అతను గొప్పవాడు కాదు అని చెప్పేంత స్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఎంతో కొంత నీ దగ్గర నాలెడ్జ్ ఉంది అది ఇచ్చింది ఆడే ఆ గురువే కాబట్టి మనం అక్కడ ఆ ఎంతటి గురువు కాదు గురువుని నిందించడం అనేది తప్పు కాబట్టి ఆ గురువు నింద జరిగింది కాబట్టి గురు దోషంలో ఉన్నావు కాబట్టి మీకు నీకు మంత్రాలు పనిచేయట్లేదు ముందు ఇమీడియట్గా ఫస్ట్ తత్సమానులు వాళ్ళకి మనం గురువు సేవ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా క్షమాపణ చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ క్షమాపణ అంటే ఇప్పుడు ఉంటే ప్రత్యక్షంగా వెళ్ళి కాళ్ళ మీద ఫస్ట్ తప్పు మాట్లాడాలి మనం క్షమించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోవాలి క్షమాపణ అడగాలి అది సశాస్త్రీయంగా పద్ధతిగా కాళ్ళ మీద పడిపోవాలంటే నటించడం కాదు భక్తితో త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు పూర్తిగా త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపంతో మనం ఏడవగలిగితే తెలుసో తెలుగో చేసాం ఏం చేసామో కూడా తెలియని స్థితిలో ఉన్నాం పశ్చాత్తాపంతో మనం ఆ పాదాలని పట్టుకుని ఆశ్రయించగలిగితే అంటే ఫస్ట్ మనకి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు చాలా చేసేసాం గురువు నిందలు చాలా చేసేసాం తెలీదు మీకు పాఠం నేర్పించినటువంటి ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ వరకు లేకపోతే ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎవరు దొరికినా గురువులే గురువులే వాళ్ళని పట్టుకుని ప్రాధాయపడి అడిగి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోగలిగితే ఈ గురు దోషాలు పోతాయి అయితే ఈ దోషాలు అయితే మనకి గురువు ఉంటే అంటే ప్రత్యక్షంగా ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడి చేస్తారు ఒకవేళ వాళ్ళు లేకపోయినా ఇంకొకటి ఏంటంటే జగద్గురువు శ్రీకృష్ణుడు ఆయన గురించి చాలా హేయంగా మాట్లాడుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం కదా ఏ ఎవరైనా ధూర్తుడు ఎవడైనా ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలతో తిరిగితే వాడు కృష్ణుడు లాంటి వాడు అనటం అసలు ఆ మాట ఉచ్చరించడానికి ఇబ్బందిగా ఉంది కానీ అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తాను సో ఈ దోషం నుంచి ఎలా బయటకు వస్తారు ఇప్పుడు దీనికి మించినప్పుడు కృష్ణం వందే జగద్గురు ఆయన జగత్కే గురువు అలాంటి వాడు అంటే మనం పురాణాల్లో ఇతిహాసాల్లో ఆయన పదహారు వేల మంది గోపికలు ఆయన ఎక్కడా కూడా ఏది చేసినట్టు మనకి కనపడదు ఉండదు మన కోసం కదా కదా ఒక రూపంలో వచ్చి యుద్ధం చేయించి ఇదంతా చేసాడు ఆయన పస్కాలిత బ్రహ్మచారి ఆయన నెమలి ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు ఒకసారి చదివితే కదా భాగవతం పూర్తిగా చదవాలమ్మా మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న అధ్యాయాలు ఒక ఓడు తీసుకుని ఒక ఓడు తీసుకుంటారు అక్కడ రాసలీల గురించి ఏదైనా విన్నారు అనుకో ఇంకంతే అంతే ఇక దాన్నే పట్టుకుంటారు దాని ముందు వెనకాల కట్ చేసేస్తారు మనకంతా ఎందుకు మన చిన్నజయ స్వామీజీ గారి స్పీచెస్ లో చిన్న వర్డ్స్ ముందు వెనక తీసేస్తారు దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు ఎడిటింగ్ ఎడిటింగ్ తెలుగుతేటలు ఉపయోగిస్తారు అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా పబ్లిసిటీ కోసం నేను ఎదగాలన్న తాపత్రయంతో అవతల వ్యక్తుల్ని కిందకి దిగజార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటాం వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు ఎవరు మనం ఏం చేయలేము ఎలా దీని నుంచి ఓకే చేస్తారు తప్పు చేస్తారు అనుకుందాం మార్చుకోవాలి అనుకోవటం మంచి మంచి అంటే ఒక మంచి పాత్రలోకి వచ్చారు అనుకుందాం ఎలా క్షమార్పణ చెప్పారు అంతకు ఇప్పుడు మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో ఆ లోపల ఆ కృష్ణుడు ఎందుకంటే ఇదంతా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆయన నీలమేఘ శ్యాముడు నవ్వుతూ ఉంటాడు ఆయన లోపలికి ప్రవేశించాడు కాబట్టి నీల మార్పు వచ్చింది ఇక పాదాల మీద పడిపోవడం మనకి ఎక్కడ పడితే అక్కడ కృష్ణాలయాలు ఇస్కాన్ దేవాలయాలు చాలా ఉన్నాయి సందర్శించండి అక్కడ వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు కదా ఆ కృష్ణుడి రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పాదాల మీద పడండి వాళ్ళని ఆశ్రయించండి సేవ చేయండి మీరు చేశారు కదా అక్కడ దేవాలయం శుభ్రం చేయటం అక్కడ సేవ చేయడం గోసేవ ఇక అంటే దానిని మించిన సేవ లేదమ్మా ఆ గోవు కాళ్ళు కడిగి మీరు దండం పెట్టుకుని ఆ నీళ్లు నెత్తిన జల్లుకోండి ఈ పాపానికి ప్రాయశ్చిత్వం ప్రాయశ్చిత్తం వస్తుంది మనం ఇంకా చెప్పాలి దీనికి సంబంధించి రైతులు ఆత్మహత్యలు కదా మనం వింటున్నాం చాలా దారుణంగా అంటే ఒక ఆవిడ మాట్లాడింది వాళ్ళ రైతులు వ్యవసాయం కలిసి రావట్లేదు పూర్వం భారతదేశం సంపన్న దేశం ఎలా అయిందంటే సంపద మన దగ్గర ఉండేది ప్రతి రైతు ఇంట పది పన్నెండు ఆవులు ఉండేవి గోమాతలు ఉండేవి తల్లులు ఉండేవి వాటిని మనం అక్కడి నుంచి అమ్ముకోవటం మొదలు పెట్టాం ఎప్పుడైతే గోమాతని అమ్మకం మొదలు పెట్టామో అక్కడ రైతులో పతనం మొదలైంది రైతులు కూడా అమ్మేస్తారు కదా రైతులు రైతులే అమ్మేస్తారమ్మా ఇప్పుడు మనం కబేళ లాగా తగిలించేస్తున్నారు వాళ్ళని ఆపండి వాళ్ళు తినేస్తున్నారు అంటున్నావు నువ్వు అమ్మితే కదా అక్కడికి వెళ్తుంది నిన్న నీకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అమ్మా అది కాటిలో కలిసేంత వరకు దాంట్లో వ్యర్థం ఏది కూడా వృధాగా పోదు ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ గోమయం మయం తిన్న గడ్డికి కృతజ్ఞతతో కృతజ్ఞతతోంది గోమయం గోమయే వసతి లక్ష్మి అందులో లక్ష్మిదే ఉంది దాన్ని తీసుకెళ్లి నీ పంట పొలాల్లో వేస్తే అద్భుతమైనటువంటి పంట ఇప్పుడు నువ్వు కెమికల్స్ వాడాల్సి అక్కర్లేదు సేంద్రీయ పద్ధతిలో మీరు అత్యాసకు పోయి త్వరగా పంటకి చేతికి రావాలి త్వర త్వరగా రెండు మూడు పంటలు వచ్చేయాలి అని అత్యాసతో కెమికల్స్ వాడేస్తూ డూప్లికేట్ మందులు వాడేస్తూ డూప్లికేట్ విత్తనాలు వాడేస్తూ నీ చేతులారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు అమ్మల్ని అమ్మేస్తున్నావు ఆ అమ్మకాన్ని అక్కడ ఆపు నువ్వు గోమాతల్ని మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకో ఆ తల్లి నిన్ను కాపాడు నేను కొన్ని ఫ్యామిలీస్ని చూసానమ్మ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే ఇంట్లో గోమాతకి సేవ చేస్తూనే ఉంటాను మేము బ్రతుకున్నామంటే ఈ తల్లే కారణం మాకు వచ్చిన కష్టాలకు మేము బ్రతుకున్నామంటే ఈ తల్లే కారణం అంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అంటే ఇక్కడ మార్పు రావాలి అంటే ఇదంతా కూడా గురు నిందే ఉపదేశమే మనం చేసే గురు దోషమే మనకి గురువు లాంటి వాడు కదా గోవు మరి ఈ అమ్మకాలు కబేళాలకు వెళ్ళిపోతుంటే అక్కడ దారుణంగా వాటిని ఏలకట్టి వాళ్ళు చేసే వైశాచికత్వం అసలు ఊహించ ఇంతకు మించి దోషం ఉంటుందా ఇక మంత్రాలు ఎందుకు పనిచేస్తున్నా ఒక కాదు ఫోన్ చేసి బాధపడితేదే చెప్పా ఎందుకమ్మా మీరు బ్రతుకుండాలి ఎందుకు మీరు బాగుండాలి గోమాతల్ని కబ్బేయడానికి తరలించేసినందుక అక్కడ ఏం చేస్తారో తెలుసు కూడా ఎలా అమ్మగలుగుతున్నారు ఒట్టిపోయిందని అమ్మేస్తారా మార్చుకోవాలి ఈ మార్పు రావాలి రైతులు బాగుండాలి అంటే ముందు ఫస్ట్ ప్రతి రైతు ఇంట్లో ఇప్పుడు అక్కడే టీటీడీ దేవస్థానమును ఇస్కాను కలిసి ఒక యజ్ఞం చేస్తున్నారు ఆర్వీఎస్ అని ఒక కంపెనీ సంస్థ ప్రతి రైతు దగ్గర మినిమం ఒక ఐదు ఆరు ఆవులు పెట్టి వాళ్ళే వాళ్ళు అంటే పోషించలేకపోతున్నా తీసుకెళ్లిపోతుంది ఇసుకాన్ని తీసుకెళ్ళిపోద్ది వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది మళ్ళీ కావాల్సిన రైతుకి ఇస్తారు దయచేసి అమ్మకండి ఇసుకా తీసుకుంటారు వాళ్ళు అమ్మ అది ఒట్టిపోయింది కేవలం పాలు మాత్రమే ఇవ్వలేదు ఒక లీటర్ లీటర్ ఉన్నారో పాలు మాత్రమే ఇవ్వలేదు కానీ అది ఇచ్చే గోమయం బంగారం బంగారంతో సమానం సమంతకం అని గోమాత మనం పోషించుకోవాలి అంటే ఇంతకు మించి దోషాలు ఇంకా ఏమి అమ్మా ఈ ఈ పెద్ద పెద్ద ఈ దోషాలు చేసేసి మాకు మంత్రాలు పనిచేయట్లేదు మాకు పూజలు పనిచేయట్లేదు మాకు కష్టాలు ఎక్కువైపోయాయి రైట్ సార్ అయితే ఈ గోవులు మా ఇంట్లో గోవులు ఏం లేవండి మేము ఎప్పుడు పెంచిన దాఖలాలు లేవు మా జీవితాల్లో కానీ మాకు ఈ దరిద్రం అనేది పీడిస్తుంది ఇంకా ఏమైనా మేము తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి చిన్న చిన్న దోషాలు మాకు తెలియకుండా చేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు ఏమైనా ఉన్నాయండి ఇలాంటివి ఫస్ట్ స్నానం అమ్మ మనం దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఫస్ట్ చేసేది స్నానమే కదా అది మనకి చెమట రూపంలో ఉంటుంది మలిన రూపంలో డెడ్ సెల్స్ రూపంలో ఉంటుంది ఇలాంటి వాటిలో మనం చూసుకున్నప్పుడు సహజంగా చాలా మంది కాళ్ళని కడుగుతూ ఉంటారు కాళ్ళని కడుగుతా తెల్లగా రుద్దేయాలని చెప్పేసి అని అంటే తప్పులేదు మీరు కూర్చుని నిదానంగా చేతులతో అంటే చేతుల్లో శక్తి ఉంటుంది చేతుల్లో చేతుల్లో కూడా శక్తి ఉంటుంది కాలంలో ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చారు ఇప్పుడు మనకి మన గురువుగారి చాకటి కోటేశ్వరరావు గారు వచ్చారు అనుకుందాం ఇమీడియట్గా మనం ఆయనకి ఎక్కడ నమస్కారం చేస్తాం కాళ్ళకి ఎందుకని కాళ్ళకి ఆ శక్తి ఉంది మరి అంతటి శక్తివంతమైనటువంటి పాదాలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చాలా సున్నితంగా అందుకని మీకు ఆడవాళ్ళకి స్నానం చేసేటప్పుడు పసుపు ఎక్కడ రాస్తారు కాళ్ళకి రాస్తారు అంటే బ్యాక్టీరియా వైరస్ పక్కన పెడితే లక్ష్మీప్రదం పాదాలు 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 లక్ష్మీప్రదం అలాంటప్పుడు వాటిని మనం ఎంత శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే చాలా సున్నితంగా భక్తిభావంతో శుభ్రపరచుకోవాలి తప్ప అంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని నల్లగా ఉందని రుద్దేస్తూ ఉంటారు రుద్దకూడదండి రుద్దుకూడదు కాళ్ళ మీద కాళ్ళు వేసి రుద్దకూడదు అంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసి రుద్దేసి కడిగేసుకుంటూ ఉంటారు చూడండి మనం ఒక సాంప్రదాయంలో చూస్తాం వాళ్ళు కూర్చుని కాళ్ళందులో పెట్టి చాలా నీట్గా చేతితో సున్నితంగా పద్ధతిగా చేస్తారు కరెక్ట్ అంటే కాళ్ళు కడగాలి తడి లేకుండా కడగాలి అంతే కాళ్ళు పెట్టి తోమకూడదు ఎక్కడైనా సరే గుడికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా స్నానం చేసినా ఎప్పుడైనా సరే కాళ్ళ మీద కాళ్ళు వేసి రద్దకూడదు చేతులతోనే శుభ్రం చేయాలి ఎందుకంటే అక్కడ దేవీ దేవతలు ఆసనం ఉన్నప్పుడు ఈ కాలుతో ఈ కాలు పైనేసి తోమితే మరి మనం